हाय फ्रेंड्स, वीडियो मनम 20x38 फीट हाउस प्लानिंग मैं वीडियो तेसकदा टोटल 760 स्क्वायर फीट हाउस प्लानिंग मैं वीडियो तेसकबोम टोटल 12 నుంచి 15 లక్షల లోపు మీరు ఇల్లు కట్టాలనుకుంటే అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లానింగ్ చూడండి, ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లానింగ్ గురించి తెలుసుకుందాము. ఇది ఎంట్రీ అన్నమాట, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ 4 ఫీట్ల గేట్ వస్తుంది, అదేవిధంగా లోపలికి ఎంట్రీ కావాలని వెయిటింగ్ హాల్ వస్తుంది. దీని యొక్క పొడవు 6 ఫీట్లు 9 ఇంచులు ఉంటుంది, వెడల్పు 9 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది, దీని యొక్క పొడవు 10 ఫీట్ల 11 ఇంచులు వస్తుంది, వెడల్పు 9 ఫీట్లు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది, దీని యొక్క పొడవు 8 ఫీట్ల 11 ఇంచులు ఉంటుంది, వెడల్పు 9 ఫీట్ల దాకా వస్తుంది ఇంచుమించు. అదేవిధంగా ఇక్కడ కిచెన్ రావడం జరుగుతుంది, కిచెన్ యొక్క పొడవు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెడల్పు 5 ఫీట్లు ఉంటుంది. ఇది కిచెన్ అనేది విశాలంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంటుంది, దీని యొక్క పొడవు 13 ఫీట్లు, వెడల్పు 12 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో స్టెప్స్ రావడం జరుగుతుంది, స్టెప్స్ స్టాండర్డ్ పొడవు 3 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ రావడం జరుగుతుంది, అదేవిధంగా సెంటర్లో బాత్రూమ్ రావడం జరుగుతుంది. ఈ బాత్రూమ్ యొక్క పొడవు 6 ఫీట్లు 7 ఇంచులు ఉంటుంది, వెడల్పు 4 ఫీట్లు 6 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది, దీని యొక్క పొడవు 11 10 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 9 ఫీట్లు 5 ఇంచులు ఉంటుంది. ఈ విధంగా హౌస్ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మీకు ఎల్లో కలర్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అటువంటి ప్లేస్లలో విండోస్ రావడం జరుగుతుంది. టోటల్గా విండోస్ ఎన్ని వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయో మనం తెలుసుకుందాము. బెడ్రూమ్కు 2, అదేవిధంగా కిచెన్ రూమ్ ఒకటి, అదేవిధంగా డైనింగ్ ఏరియాకు ఒకటి, డ్రాయింగ్ ఏరియాకు ఒకటి, మిట్ట దగ్గర ఒకటి, బేబీ బెడ్రూమ్కు 2. టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 అదేవిధంగా గేట్ 2 కలిపుంటే 15, టోటల్గా 10 డోర్స్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10 విండోస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు డోర్స్ గురించి చూద్దాము. టోటల్గా డోర్స్ ఎన్ని వస్తాయంటే బాత్రూమ్కి ఒకటి, బెడ్రూమ్కి ఒకటి, ఇక్కడ ఈ బెడ్రూమ్కి ఒకటి, ఇక్కడ వెయిటింగ్ హాల్కు ఒకటి, ఇక్కడ దీనికి ఒకటి, ఏమన్నా టోటల్ 1 2 3 4 4 డోర్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతకుముందు కిటికీలు చూసుకున్నాము, ఇప్పుడు డోర్స్ చూసినాము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు గోడల యొక్క మందము, అంటే గోడ యొక్క మందం అనొచ్చు లేదా థిక్నెస్ అనొచ్చు, ఇది 5 ఇంచుల వరకు ఉంటుంది. అదేవిధంగా ఫిల్లర్ యొక్క ఎన్ని ఫిల్లర్స్ వస్తాయో చూద్దాము. 1 2 3 4 5 6 6 7 8 9 10 11 12 ఫిల్లర్స్ రావడం అనేది జరుగుతుంది ఈ ప్లానింగ్ని బట్టి. ఫ్రెండ్స్, ఈ ప్లానింగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్లానింగ్స్ అనేవి మా ఛానల్లో అనేక రకాల ప్లానింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్లానింగ్ చూడాలంటే హౌస్ ప్లానింగ్ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో మీరు పోతే మీకు హౌస్ ప్లానింగ్కి సంబంధించి అనేక రకాల వీడియోస్ అందులో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అలాంటి హౌస్ ప్లానింగ్ని మీరు చూడండి. అదేవిధంగా మీకు ఒకవేళ నచ్చకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. ప్లాన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసు అంటే తెలియని వారికి షేర్ చేస్తే చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.